మండపేటలోని కేపీ రోడ్లో కేదర్శెట్టి సత్యనారాయణ, అతని భార్య అయిన రమాదేవి నిరాహార దీక్ష చేస్తున్నారు. కొడుకు కేదర్శెట్టి వీరప్రసాద్ సొంత తల్లిదండ్రులను ఆస్తి కోసం బయటకు గెంటేశాడు. వారికి వేరే దారి లేక బయట బతకలేక తమ సొంత ఇంటి వద్దే 4 రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు. కొడుకు ఆస్తి కోసం పోలీసులను, నాయకులను, కొంతమంది మీడియా వాళ్లను డబ్బుతో కొని మాకు అన్యాయం చేస్తున్నారు. దయచేసి మా బాధను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని VS9 టీవీ ఛానల్ బృందాన్ని కోరుకుంటున్నాం. 4 రోజులైనా ఎటువంటి టీవీ పేపర్ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు ధైర్యంగా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. మాకు న్యాయం చేయాలని VS9 బృందాన్ని కోరుకుంటున్నామని వారు అన్నారు. ఏమైందండి? మరి కోర్టు ఏమంది? కోర్టుకి వేసారా? కోర్టుకి వెళ్ళారా? కోర్టు జరుగుతుందండి. మన అమ్మగారు పేరు చూసి వెళ్ళామండి. వెళ్తే వచ్చామండి. వెళ్తే కోర్టు దొరుకుతుందో పనంతా అయిపోదా కూర్చున్నాడు. పనంతా అయిపోయింది. సార్ ఎలా చూడండి? అలా చూడు. పక్కన ఇచ్చాము. ఎప్పుడు? మన మా అమ్మగారు ఏమో మొన్న కాలం చేశారండి. తల్లి పడుతు వేసేయండి. కొడుకులు మా తమ్ము మా తమ్ముడు మీకు అప్పులు మాకు ఎవరు ఉన్నారని ఎవరు లేదు. మాకు కంప్లైంట్ ఇచ్చావా? మరి వాళ్ళు ఏం చదివించుకున్నారు? మూడేళ్ళ గొడవలు పడుతున్నామండి. మూడేళ్ళ మధ్య గొడవలు పడుతుంటే ఎవరు కూడా జాగ్రత్త. ఆ పెద్ద మనకి తెలిసి ఎవరు కూడా రావట్లేదు. ఆయన పేరేం పేరు? రాజకీయంగా రాజకీయంగా ఉపయోగించి మాకు న్యాయం జరగలేదండి. మాకు ఏదో వీడియోలు తర్వాత మీ పోలీసు మీ అందరూ కూడా మాకు మా ఇల్లు మా కొట్టు మాకు ఇచ్చారు. నువ్వేం కోరుకున్నావు ఇప్పుడు? నా కొట్టు నాకు ఇస్తున్నా. ఏమండి కొట్టు? ఇక్కడ ఏం వ్యాపారం చేస్తారు? అదే విషయం ఉన్నది ఉన్నట్టు అలా కట్టాలి. ఇలా ఇద్దరు దీంట్లోకి చూడండి. గడి చెప్పమ్మ. అంటే 3 ఏళ్ళు అయిందండి గొడవ పడి. కొన్ని ఆశ్రయం ఉంటుందండి. మా అబ్బాయి పాపం పెట్టానండి. పెట్టిన వరకు మిమ్మల్ని ఆశ్రయం తీసుకురండి. ఆశ్రయం తీసుకురండి.
ఆర్టీలోకి తీసుకున్నారండి. తీసుకుంటే ఆర్టీ పెట్టండి, పెట్టుకున్నారు మళ్ళీ ఆర్టీ కూడా ఆ ఫ్యామిలీ రాజ్యమే చెప్పండి. ఇంట్లో పెట్టి నిర్బంధం చేసి మమ్మల్ని కొట్టండి, తలుపులు తాళం వేసండి, బయటికి వెళ్ళిగారండి. ఇప్పుడు నా ఇల్లు నా కొట్టు నాకు కావాలండి. నాకు మా మీరు న్యాయం చేయండి. డిపార్ట్మెంట్ వారు మీ విలేకరుల్లో అందరూ మా కార్యం మాకు న్యాయం చేయండి. నేను అదే కోరుకుంటున్నాను. మీ అబ్బాయి గారి పేరు అదే చెప్పండి. ఏమే ప్రసాద్ అండి, ఎందుకంటే మా అప్పుడు చెప్పండి. ఏదో రత్నండి కోళ్ళు దీనికి తోడే ముందు మామూలుగా వాళ్ళ వాళ్ళ మామగారు ఒక ఉండండి వెనకాల. వాళ్ళ మామగారు మా తమ్ముడు అందరూ కలిసి ఆడుతున్నారు. మీరు మీరే మాకు నాయన తీసుకెళ్తారండి. మా ఇల్లు మా కొత్త నేను ఆడమని మీ పేరు రాస్తారా? వీళ్ళమ్మా కొందామే కాదు.